ఏ మాట్లాడతా రేవంత్ రెడ్డి మోనేకన్ను మాట్లాడిండు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులట వాళ్ళు అడ్డ కూలీలట బీరుకు బిర్యానీకి అమ్ముడు పోతారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని ఆ ఉద్యమకారులను తెలంగాణ గడ్డ తెలంగాణ ఉద్యమములో ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం చేసిన విద్యార్థులను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇలా కేసీఆర్ రైతు బంధిస్తే రైతుల్ని అవమానపరిచి బిచ్చగాళ్ళు అంటాడు కేసీఆర్ రైతు బంధిస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ బిచ్చమేసిండట తుమ్తో దస్ కేసీఆర్ తో 10000 దేరే తుమ్తో 10 రూపాయలు భీ నహీ దియా పైకేలు వాళ్ళని ఇలా బిచ్చగాళ్ళని చెప్పి రైతుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఎంత గర్వం ఏ రకంగా మాట్లాడతాడో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే రైతుల్ని అవమానపరుస్తాడు విద్యార్థులను అవమానపరుస్తాడు ఉద్యమకారులను అవమానపరుస్తాడు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే తుపాకి పట్టుకొని బయలుదేరిండు ఎవడన్నా జై తెలంగాణ అంటే కాల్ చేస్తా అన్నాడు మరి ఇటువంటి తెలంగాణ ద్రోహులు మనకు కావాల్సింది ఇలా ఇంకోటి జరుగుతుంది రాష్ట్రంలో బాగా అర్థం చేసుకోండి తెలంగాణ ద్రోహులంతా ఒకటైతున్నారు ఆ పవన్ కళ్యాణ్ అనే సినిమా యాక్టర్ ఇలా బీజేపీతో చేయిలు కలిపిండు వెనకడ తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ అబ్బా తెలంగాణ వచ్చింది నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు అన్నాడు తెలంగాణ వస్తే నాకు అన్నం తినబుద్ధి కాలేదట తెలంగాణ ఎట్లొచ్చిందని తెగ బాధపడ్డాడు ఆ తెలంగాణ వ్యతిరేకులైన పవన్ కళ్యాణ్ తోని ఇలా బీజేపీ చేతులు కలిపిండు ఇక శర్మిల గారు నర నరాన తెలంగాణ వ్యతిరేకతను జీర్ణించుకున్న వ్యక్తి శర్మిలమ్మ గారు ఆ శర్మిల ఇలా కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపింది అంటే ఇక కాంగ్రెస్ అధ్యక్షుడే తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి పూరే తెలంగాణకి ఖిలాఫ్ లోగ్ ఏక్ తరఫ్ హో గయే తెలంగాణ వాలే ఏక్ తరఫ్ హో గయే అబ్ సోచ్న తెలంగాణ బిడ్డలు గెలవాలనా తెలంగాణ వ్యతిరేక శక్తులు గెలవాలనా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలు గెలవాలంటే కేసీఆర్ కు కారు కు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది లేదు ఒక రేవంత్ రెడ్డి ఈ క్రిమినల్ గ్యాంగో ఈ తెలంగాణ ద్రోహులు గెలవాలంటే ఇవాళ వాళ్లకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచించండి మనం ఎవరి పక్షం తెలంగాణ ప్రజల పక్షం ఉందామా తెలంగాణ ద్రోహుల పక్షం ఉందా అన్న ఇవాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా మన మేనిఫెస్టో చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చిండు కేసీఆర్ ఇందాకనే అన్న కేసీఆర్ అంటే నమ్మకం అని మనము మేనిఫెస్టోలో పెట్టినవి చేసినాం మేనిఫెస్టోలో పెట్టని కూడా చేసినాం 200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తామన్నాం 1000 రూపాయలు ఇచ్చినాం మళ్ళా గెలిస్తే 2000 చేస్తామన్నాం 2000 ఇచ్చినాం ఇప్పుడేమంటుండు కేసీఆర్ మళ్ళీ గెలిస్తే 5000 రూపాయలు ఆసరా పెన్షన్ చేస్తామంటుండు కేసీఆర్ నిజంగా ఇవాళ ఊర్లలో పోతే ఎవరి దగ్గరన్నా పైసలు ఉన్నాయో లేవో కానీ ముసలోళ్ళ దగ్గరనే ఉన్నాయి బరాబర్ 50000 40000 వెళ్తాయి కాకపోతే కొడుకు చెప్పరు బిడ్డ దగ్గర దాచుకుంటారు కొడుకు చెప్తే గుంజుకుంటాడేమో అని ఎందుకంటే ఇవాళ వాళ్ళకి 2000 కేసీఆర్ ఇస్తే 1200 1500 ఖర్చు పెట్టుకున్నారు ఒక 500 దాచి పెట్టుకుంటున్నారు రేపు 2000 వస్తేనే 40000 50000 దాచుకున్నారు రేపు 5000 వస్తే ఎంత సంతోషంగా ఉంటారే